లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మంత్రి ఎర్రబెల్లి పలు సూటి ప్రశ్నలు సంధించారు. రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు. మీ బోగస్ మాటలు రైతులు నమ్మరు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయాలి లేదో చెప్పాలని ప్రశ్నించారు. సత్తా రాహుల్ గాంధీ గారికి సత్తా ఉంటే మొన్న ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ స్థానంలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు. ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇతరుడు పెద్ద పెట్టుకున్న కోరిసిద్ధంగా ఉన్నాడా? మీరు వచ్చి కాలు పట్టుకున్నా కాంగ్రెస్ తోటి పట్టి పొత్తు పెట్టుకో, దాన్ని నమ్మరు. మేమే తెలంగాణ ఇచ్చింది నేనే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాను. రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నేను ఒక్కటే జవాబు చెబుతున్నాను. ఇలా రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ మీరు ఇన్నేళ్ళు రాజ్యాధికారులు వేయిందంటే ఒకటే పాయింట్, స్వాతంత్రం తెచ్చినాం స్వాతంత్రం తెచ్చిందనే మీరు అధికారంకి వచ్చారు. ఇన్నేళ్ళు ఏం లేదు, మీరు చేసింది ఏం లేదు, తెలంగాణ చేసింది ఏం లేదు, ఇండియాకి ఏం చేసింది లేదు. స్వాతంత్రం తెచ్చిందనే పోరాటం చేశా. మరి ఇంగ్లీష్ వాళ్ళ పేరు చెప్పాలా మనం? నువ్వు ఏమంటున్నావు? మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది, రాహుల్ గాంధీ గారిని ఇచ్చారని చెప్తారే. మరి అప్పుడు స్వాతంత్రం తెచ్చింది మరి ఇంగ్లీష్ వాళ్ళ పేరు చెప్తామా? 100% కేసీఆర్ గారి పేరు చెప్తున్నాం. ప్రాణాలు తెగించి పోరాటం చేశాడు, తెలంగాణ స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ గారు. మీరు 12 మంది విద్యార్థులు బలైన తర్వాత 14 ఏళ్ల పోరాటం వల్ల గతంలో చెన్నారెడ్డి పోరాటం చేసిన ఇంజలే కేసీఆర్ గారు ప్రాణాలు పోతున్నాయి, మా కాంగ్రెస్ పార్టీ దేశమంతా నాశనం అవుతుందని మీరు తెలంగాణ స్వాతంత్రం ఇచ్చారు తప్ప మీరేదో ఇచ్చింది కాదు. మీరు ఇచ్చేది ఉంటే తెలంగాణ ప్రజలు మీకే పీట కట్టించుకోండి. మీరే ఇలా మీరు అంటారు స్వాతంత్రం తెచ్చింది మీరే చెప్తున్నారు. మరి ఇంగ్లీష్ వాళ్ళ పేరు చెప్పు. ఇలా తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి ఇక్కడ